हाई हेलो वेलकम टू अवर चैनल स्मार्ट श्रीमती मल्ली नेनु मी कोसम ओक वेरैटी स्नैक तीसुकोच्चानंडी अदेंटंटे बटर मिल्क वडलु बटर मिल्क तोनी वडलु एला चेसुकोवालो इप्पुडु चूसुकुंदाम दीनिकि कावाल्सिन पदार्थालु एला चेयालो नेनु मीकु ई वीडियोलो चूपिस्तानु मीकु मीरु कानी ना चैनल फस्ट टाइम चूसिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेयंडि ఈ మజ్జిగ వడలు చేసుకోవడానికి మజ్జిగ కంపల్సరీ ఇంకా అటుకులు 150 గ్రామ్స్ తీసుకున్నానండి అవి కడిగి బౌల్లో వేసుకున్నాను ఇంకా బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అది కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను ఇంకా సాల్ట్ వీటిలో మజ్జిగ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇది ఒక హాఫ్ an అవర్ కాని 40 మినిట్స్ కాని బాగా నానిన తర్వాత మనకి మంచిగా ఈ మజ్జిగని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని ఉబ్బినట్లుగా అయిపోయి మెత్తగా వస్తుంది మనకి అప్పటి వరకు నానబెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఈ వడలు మనం రెగ్యులర్ గా మినపప్పుతో చేసుకునే వడలు కన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా కొత్తగా వెరైటీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హాఫ్ an అవర్ బాగా నానిన తర్వాత మనకి బ్యాటర్ అనేది ఇలా వస్తుంది దానిలో కరివేపాకు కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను అలాగే తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి కూడా టేస్ట్ చాలా బాగుస్తాయి దీనిలో వేసుకుంటే ఇంకా ఒక కప్పు రైస్ ఫ్లోర్ ని కూడా వేసుకున్నాను బియ్యం పిండిని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసి పొడి పొడిగా అనిపిస్తే ఇంకొద్దిగా మజ్జిగను వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనకి చపాతి పిండిలాగా రావాలి బ్యాటర్ ఇలా వచ్చిన తర్వాత మనం చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మన వడల్ని అయితే పేపర్ పైన కవర్ పైన చేసుకుంటాం కానీ ఈ వడల్ని చేతుల్లోనే చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా బాగా వస్తాయి టేస్ట్ చాలా బాగుంది క్రిస్పీగా ఉన్నాయి కడాయిలో ఆయిల్ ని బాగా డీప్ ఫ్రైకి సరిపోయేంతగా వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఇవి వేసుకొని నార్మల్ వడల్లాగా ఫ్రై చేసుకోవడమే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మీకు ఈ పిండిలో కావాలనుకుంటే పచ్చి కొబ్బరి తురుం వేసుకోవచ్చు క్యారెట్ తురుమైనా వేసుకోవచ్చు అది ఇంకో డిఫరెంట్ టేస్ట్ లాగా ఉంటుంది ఈ వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవడమే ఫ్రై అయిపోయాయి చాలా టేస్ట్ గా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీటిని కెచప్ తో కాని టొమాటో సాస్ లేదా పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను చూపిస్తున్నాను చూడండి థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి